విశ్వ హింద్ పరిషత్ బజరంగళ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో అఖండ భారత్ సంకల్ప దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగడాలు చేబూని నగరంలోని తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. 1947 సంవత్సరం వరకు అఖండ భారతం 71,25,330 చదరపు కిలోమీటర్లు ఉండగా ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ దేశాలుగా విడిపోయిందన్నారు విహెచ్పి ప్రతినిధులు. అఖండ భారత్ సంకల్పంగా కోల్పోయిన భూభాగాలను సాధించేందుకు సేవ, సురక్ష, సంస్కార్ అనే నినాదాలతో ప్రతి సంవత్సరం 14వ తేదీన విహెచ్పి బజరంగళ్లు కాగడాల ప్రదర్శన చేపడుతున్నారన్నారు. అఖండ భారత పునర్నిర్మాణంలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అఖండ భారత్ సంకల్ప దివస్ సందర్భంగా కాగడరా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీ తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు ముగిస్తుంది. ఈ అఖండ భారతాన్ని సాధించడానికి బజరంగ్ దళ్ సేవ, సురక్ష, సంస్కార్ అనే మూడు నినాదాలతో 34 సంవత్సరాల నుండి దేశాన్ని, ధర్మాన్ని రక్షించడం జరుగుతుంది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్లోని 3.5 లక్షల హిందువులను ఊచకోత కోయబడ్డారు. కాబట్టి మన అఖండ భారతంలోని భూభాగాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను తిరిగి సాధించడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు హిందూ ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి అఖండ భారతమే లక్ష్యంగా ఈ యొక్క కర్తవ్యంగా భావించి ఈ అఖండ భారత దివాసును ప్రతి సంవత్సరం బజరంగ్ దళ్ ఈ యొక్క ర్యాలీ ద్వారా ప్రతి ఒక్క యువకునికి మేల్కొల్పడానికి, దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని బజరంగ్ దళ్ పిలుపునివ్వడం జరుగుతుంది.